రాయరు మరి రాయాలి రాయాలి, తొందరగా రాయాలి. అవును నరసింహన్న, నరసింహన్న అంటేనే చాలు కథ గుర్తుకొచ్చే పాట ఒకటి ఉన్నది, అది రెండు రాష్ట్రాలలో మామూలుగా ఊపుడు ఊపలేదు అనుకోరాదు, గదే పాసినారాయారు చరిత్ర. అసలు ఒక్కసారి అసలు ఇనక సాందినాలు అవుతుంది ఒకసారి ఆ పాట పాడరాదు. మరి పాసినరహరి కథ వాళ్ళను నేను చూసే అదృష్టం నాకు దొరకలేదు, కానీ వాళ్ళను ప్రచారం చేసే ఒక మంచి అవకాశం దొరికింది నాకు. ఒకవేళ ఒక నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు పొందినంటే బండి సత్తన్న గారు రాసిన కథనే ప్రపంచానికి పాడి వినిపించే అదృష్టం వచ్చినందుకు నేను ఆ పాట ద్వారానే ఆ కథ ద్వారానే పరిచయమైన ఆ కథ కూడా ఒకసారి మీకు పరిచయం మీ అందరికీ తెలుసు. ఓ మహబూపాషా నరహరి రంగారెడ్డి జిల్లాలో జాపాలలో పుట్టి ప్రజలకై పోరులో వరిగినారు, మమ్ముబాసి మీరెళ్ళిపోయినారు, మిమ్ము మేము ఏనాడు మరువలేము మరువలేము మరువలేము. కష్టజీవుల కంటగా మీరు కార్మికులకు గుండెగా, మీరు పేదలందరికీ తండ్రిగా, కడుపు నిండేదిలే కళ్ళ చూస్తే కడుపు నిండేదిలే కళ్ళ చూస్తే కడుపు నిండేదిలే.
మరెవ్వా ఏం వాడిరా నా పాట, ఆ మహానుభావులు ఏడురో మేము చూలే గానీ మా కళ్ళ కనిపించినట్టు చేసిర్రే. రంగారెడ్డి జిల్లాలో అంత ప్రభావం చూపిరా అని అలిదారు. ఈ రాష్ట్రంలో మంచి ప్రభావం చూపిన కథల్లో ఇది ఒకటి కథ. అలా జీవితాలని కానీ అలా ఇలా పేదరికం కానీ ఆ రోజు చూసిన పోరాటాలు కానీ మరణం కానీ వాళ్ళు చంపిన తీరు కానీ ప్రతి ఒక్కరిని కదిలిపోయేసింది. చూడని వాళ్ళని కూడా కళ్ళ కట్టినట్టుగా సత్తన్నగారు రాయటం మేము పాడటం చాలా చాలామందిని ఇప్పటికీ గ్రామాల్లో ఇంకా మంచి మంచి నాయకులు కూడా చైతన్యవంతమైన వాళ్ళు కూడా చాలా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా.